హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మేము వచ్చేసి కర్నూలుకి ఎందుకు వచ్చామంటే, ఈరోజు మేము ఉరుకుందకు వెళ్తున్నాము. అంత ఫ్యామిలీ, అమ్మ నాన్న రావట్లేదు. నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి, మా ఆయన అండ్ పిల్లలు ఆటోలో వెళ్తున్నాము. నేనైతే స్నానం చేసి వెళ్ళాను. ఇంకా పిల్లలకి స్నానం చేయాలి. ఇప్పుడు మా అమ్మ వచ్చి స్నానం చేస్తుంది. ఇంకా మా ఆయన టిఫిన్ తింటున్నాడు, ఉగ్గాని చేసింది. ఇంకా మధ్యాహ్నంకి లంచ్ వచ్చేసి అన్నం పప్పు అయితే చేసేసింది. వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:16 అయింది. ఎప్పటి నుంచి వెళ్తామో తెలియదు, లేవెన్ నుంచి పోతామేమో. ఈరోజు అమ్మవారితో పాటు చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే ఇంటికి వచ్చినప్పుడు తెలియదు. లేట్ అయితే, టైం అయితే లేట్ అవుతుంది. మా తమ్ముడు ఇంకా అనుకున్నాడు, వాళ్ళు లేపుతున్న వాళ్ళు లేకుంటున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇంకా మా నాన్న ఈ ఆట వేసుకొని ఆటోకి అయితే వెళ్తున్నాడు. నిన్న మేము ససేకు వెళ్ళేటప్పుడు బాటిల్లో డీజిల్ కొట్టించుకుని వచ్చాడు. ఇంకోటి పెద్ద ఆటో ఉంది కదా, ఆ పెద్ద ఆటో మేము వేసుకుని వెళ్తున్నాము. ఊరుకుందకి రెండు ఉన్నాయి ఆటోలు మా అమ్మ వాళ్ళకి. టాక్సీ దా, ఎక్కడున్నా సరే పాపం. పెరగరాలా అబ్బా, చాలా ఆడులే. ఇంకా ఈ పాప రెడీ కాలేదు. నిన్న నైట్ మేము షాపింగ్ చేసినాము, అది వీడియో తీయలేదు. ససేకు వెళ్ళినాము ఫస్ట్. ససేకు వెళ్ళింటే అక్కడేం నాకు నచ్చలేదు డ్రెస్సెస్. అది కాక మా దగ్గర కూపన్స్ కూడా లేకుండా సంక్రాంతి పండుగకి ఇస్తామని చెప్పి చెప్పారంట. ఇంకా పిల్లలకి చెప్పులు లేవు కదా అని చెప్పి చెప్పేసి తీసుకున్నారు. చూపిస్తాను. 1000 రూపీస్ ఉన్నాయి. వాడు 200 చెప్పాడు. డిస్కౌంట్ ఫోన్ 100 డిస్కౌంట్ తీసి 1120 అన్నాడు. మా అమ్మ ఏమో 900 అడిగింది. 900కి రావని చెప్పినారు. ఇంకా సరే అని చెప్పి 950 చెప్పింది రావని చెప్పినారు. 1000 రూపీస్ ఉన్నాయి. నీ చెప్పులు నువ్వే చూపిలే పాపం, ఎగ్జైట్మెంట్ ఎందుకు కాదు అలా. తీసాలే, నువ్వు ఓపెన్ చేసి చూపి అన్ని. మరసం కూర్చోమ్మా, కాళ్ళు వస్తాయి. చూపి 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 చూపి. రే అన్న, మా అమ్మ స్నానం చేస్తుందన్నా. ఇవి నీవి కదమ్మా. అదేంటిది, అంతరమ్మా? హాయ్ పేష్, చూపించండి మీ చెప్పులు ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అబ్దుల్ ఏదో వచ్చేసి వీకేసీ ప్రైడ్ అండ్ ఇవి వచ్చేసి ఏదో అదర్ కంపెనీ ఎయిర్ ఫ్యాక్స్ అంట, శాండిల్స్. డైలీ వేర్కి ఒకటి, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు శాండిల్స్. వీళ్ళకి చూపిద్దామన్నా వెళ్ళాడు. వీడు డైలీ వేర్కి వచ్చేసి ఇది తీసుకున్నాడు. ఇవి కూడా రేట్ బాగానే ఉన్నాయి, 1290 ఏమో ఇవి. అండ్ ఇవి వచ్చేసి శాండిల్స్. నాకు శాండిల్స్ బాగా నచ్చినాయి రెహాన్కి. వాళ్ళు కాళ్ళకి వేసుకుంటే చాలా బాగున్నాయి. నీవే మనవి కూడా బాగున్నాయి. అన్ని కింద వాడేస్తున్నాండి మీరు. రే పీకకు రౌండ్ని లేదా, ఉత్త కవర్ ఒకటే పెట్టేది. పేపర్ ఉంది లే మా బుడ్డోనికి. ఇవి ఇంకా జీరో సైజ్ ఇవే అంట, కానీ వీని కాళ్ళకైతే పెద్దగానేయి. వన్ బుడ్డి కాళ్ళు కదా, కింద వాడతావు నువ్వు. బాగున్నాయిలే, నీ కూడా బాగున్నాయిలే. ఈ ఫోటో నేను ఇచ్చినది మా అమ్మ బర్త్డేకి. బాగుంది కదా. ఓకే, ఇంకా వ్లాగ్ అయితే ఎక్కువ నేను పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెడితే బాగోదు. అండ్ మధ్యాహ్నంకి వచ్చేసి లంచ్ ఇదిగోండి పప్పు చేసింది, ఎర్రపప్పు.
అన్నము సరేలే ఇది వచ్చేసి ఇప్పుడు టిఫిన్ ఉగ్గాని తినేసినాం మేమందరం ఇంకా మా అమ్మ మా తమ్ముడు కూడా తినాలి ఇది తీపి అయిపోయింది టిఫిన్ లో పెట్టేసుకోవాలి మా అమ్మ వచ్చిన తర్వాత పెట్టేసిస్తది ఇంకా పిల్లలకి స్నానం చేయించాలి మాకు టైం అసలు లేదు చాలా దూరం మాకు ఇక్కడ నుంచి ఎప్పుడైతే తెలవదు పట్టు చెప్పు రేషు ఈ జామన్ నిగ్గులు పెడతా ఏ ఆడతో ఆడొద్దులే పాలకొంది కదా అమ్మా అంటున్నాడు ఆయన ఇక్కడ చూపించి మొహము పాప ఈయన కూడా ఫేస్ కి కొంచెం పౌడర్ పట్టి పాప వాడిని అట్లా తయారు చేసిన బొంగారు పోయింది అమ్మమ్మ యూ పీప నువ్వు ఒక బ్యూటీషియన్ కూడా నేర్చుకో పాప డిఎంఎల్టీ కాకుండా బ్యూటీషియన్ వాడికి ఆ వేషం ఒప్పుతాయి ఫోటో దింపుతారా అండి ఇద్దరిని ఏ గొంతు కానీ చూడిపోడరు ఇది రా చూపి ఒకసారి బాగుందిలే రే బాగుందిలే నువ్వేం దూరకు వీడంతా పైటూరు శాస్త్రాలు చేస్తాడు పాప చదువురా వాళ్ళు పల్లెటూరు వాళ్ళన్న కొంచెం స్టైల్ ఉంటాడు వీడు అట్లా కూడా కాదు అడవిలో ఉంటాడు చూడు వాళ్ళు ఇక్కడ చూపి వీడు చూడదు రాండి ఫొటోస్ దింపుతారండి ఇద్దరిని పా నెక్స్ట్ మంత్ నీ బర్త్డే అయిపోయింది అండ్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాం ఇలానే ఉన్నాము ఇంకా లోపల మా అమ్మ వాళ్ళు రెడీ అయిపోయారు మా తమ్ముడు ఒక్కడు డ్రెస్ వేసుకోవాలి వాడు తింటున్నాడు ఇప్పుడు ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోయారు మా చెల్లి రెడీ అయిపోయింది ఇంకా మా నాన్నేమో ఆటోగా ఉన్నాడు మా నాన్నకి రేపు ఉందంట ఊరుకుందకి ఇంకా నేను రేపు వెళ్తానులే మళ్ళీ ఈరోజు ఎందుకు పన్నారులే అని చెప్పి చెప్పినాడు ఇంతే